ఆ సైడ్ కూర్చొని ఆలోచిస్తాం బికాజ్ ఒక లెగసీ ఉంది కదా. బట్ ఇందులో ఎక్కడే కానీ ట్రబుల్సమ్ కాంటెంట్ ఉన్నది. మేము కూడా డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్ అందరు కూర్చున్నప్పుడు ఒక మాసా తాగుతూ ఏదైనా చేద్దాం అని చెప్పి, కానీ మాసా తాగేలాగ ఎవరు లేరు సార్ అక్కడ. సో దానివల్ల అలా తీసుకొచ్చిందే తప్ప, బట్ యూ విల్ హ్యావ్ ఫన్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. తరుణ్ గారు సార్, ఈఎన్ఏ ముందు వస్తుందా, కేడాకోళ ముందు వస్తుందా, టూ పార్ట్ టూ? పార్ట్ టూ దేని ముందు రా సార్, ఇంకోటి వస్తుంది వేరేదేదో, అదైతే కాదు. బట్ డెఫినెట్లీ ఐఎమ్ స్టేరింగ్ అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ దట్. నేను ప్రీవియస్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఏంది అంటే, మా మదర్ తోటి రోజు ఇదే డిబేట్, ఏంది అంటే ఈ నగరానికి ఏమైంది తాగుడు తప్పితే ఏముందిరా అని మా అమ్మ అంటుంది. అమ్మ నేను అదే అంటున్నానమ్మ, లాస్ట్కి వాడు దాన్ని తీసి ఇసిరేస్తాడు, అక్కడి వరకు వెళ్ళాలంటే అది చూపించాలి అని అంట. సో ఇట్స్ ఆల్వేస్ అన్ ఆన్గోయింగ్ డిబేట్. కానీ నా ఇంటెన్షన్, మా వాళ్ళ ఇంటెన్షన్ అయితే అదే. యా, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, నాకైతే కామెడీని వదిలి వేరే ట్రాక్లో వెళ్తున్నాను. సో దట్ ఈస్ ది ఇంట్రెస్టింగ్ థింగ్. సో కొంచెము చెప్తేనే చెమటలు పడుతుంది చూడండి, బట్ అది ఛాలెంజింగ్ ఉంది కాబట్టి. యాక్షన్ ఆర్ రొమాన్స్? స్టోరీ చెప్పేస్తా సార్, కూర్చుందాం ఒకసారి. ఇక టికెట్లు ఎవరు కొంటాడు సార్, ఇక నన్ను బర్బాదు చేస్తాను. బయటకు వెళ్తున్నాను అంటే మీరు రాస్తే మీకు కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు అ జానర్ దట్ ఈస్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మేబీ యాక్షన్ డ్రామా అదే. కానీ ఇంకా స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్, కానీ సంథింగ్ ఎక్సైటింగ్ ఫర్ షూర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.